ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्य च राहवे केतवे नमः। ओम नमो श्री विष्णु रूपाय नमः शिवाय। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। ముఖ్యంగా సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా జ్యోతిష్యం కావచ్చు, సంఖ్యాశాస్త్రం కావచ్చు, మీ జీవితంలో కోట్లల్లో అప్పుల్లో ఉన్నా మీకు అసలు జీవితం మీద విరక్తి పుడుతుంది, నా లైఫ్ ఎందుకు తండ్రి అనే ఫీలింగ్ మీకున్నా, మీ సంతానమే మీకు శత్రువులుగా మారుతున్నా, చిన్న వయసులోనే మీరు అప్పులు పాలైపోయినా, చిన్న వయసులోనే మీకు కరెక్ట్ రూట్ కనబడకపోయినా, ఒక స్థిరత్వం లేకుండా ఉన్నారనుకున్నా, ఖచ్చితంగా కారణం మీరు పుట్టిన రాశి, మీరు పుట్టిన లగ్నం, మీకు జరుగుతున్న దశ, మీ పేరు బలం అన్నీ అవసరమే. చాలామంది ఏమనుకుంటారు, నేను ఈ రాశిలో పుట్టేశా నేను నెంబర్ వన్ అంట అని నా బొట్టి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని టైటిల్ని చూసేసి ఫీల్ అయిపోతూ ఉంటారు. తప్పు. ప్రపంచంలోనే, ప్రపంచ చరిత్రలోనే టాప్ వన్ రాశులు మూడు రాశులు, టాప్ వన్. కానీ ఈ టాప్ వన్ రాసుల వాళ్ళే నేను ఇంతకుముందు చెప్పిన సమస్యలన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్తాను, ఎందుకో తెలుసా అండి? ఒక వ్యక్తికి సంబంధించి సమస్య అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో తనకున్న పేరు బలం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎక్కువ ఇంపాక్ట్. ఇప్పుడు ప్రపంచ చరిత్రలోనే టాప్ వన్ రాసులు మూడు అన్నాను, మరి అదే రాసుల్లో ఉన్న వాళ్ళు చాలామందికి డివోర్సులు అయి ఉన్నాయి, అప్పులు పాలైపోయి ఐపీలు పెట్టిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, సడన్గా ప్రమాదాల బారిన పడి మరణించిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వృత్తిలో డౌన్ఫాల్ ఎప్పుడు కష్టమే ఉంటుంది, లేదా వీళ్ళకన్నా తెలివి లేనివాడు బ్రహ్మాండంగా ఉంటాడు, వీళ్ళు ఎప్పుడు అప్పుల్లోనో కష్టాల్లోనో ఉంటారు, వెనకనే ఉంటారు. మరి ఎందుకు ఈ దుస్థితి? జాతకం, గోచారం, వాస్తు, రత్నధారణ, పేరులో ఉన్న అక్షరానికున్న సంఖ్య విలువ, ఆ పేరులో ఉన్న అర్థం, ఆ పేరుకున్న అక్షర సరళి, ఆ పేరును సంతకం చేసే విధానం, ఇవన్నీ కూడా లోపభూయిష్టంగా ఉంటాయి, లోపంగా ఉంటుంది, దాని ఏమంటే దోషంగా ఉంటుంది అని దాని అర్థం. ఇలాంటివి తెలుసుకోకుండా నేను ఈ రాశిలో పుట్టాను, నేను కుబేరుని అవుతానంట, నాకు కలిసి వస్తుంది అని ఇంట్లో కూర్చుంటే కలిసి రాదు. చాలామంది ఈ మధ్య ఏం చేస్తారంటే, మీరు ఈ గుడికి వెళ్ళి ఈ దీపం పెట్టండి, కోట్లు సంపాదిస్తారు, ఐశ్వర్యం వస్తుంది, లక్ష్మీదేవి వచ్చేస్తుంది. ఏంది బొంగులో వచ్చేది? నీ జాతకంలో దోషం పెట్టుకొని నువ్వు ఎన్ని దీపాలు పెడితే ఎలా వస్తుంది నీకు ఆ దోషం? నీ జాతకంలో దోషం, ఏ రకమైన దోషం ఉంది? ఇప్పుడు మీకు జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్ వేసుకోవాలి, అంతేకాని జలుబుకు సంబంధించిన ట్యాబ్లెట్ వేసుకుంటారా? ఏదైనా ట్యాబ్లెట్ అనుకుని వేసేసుకుంటారా? చాలామంది ఈ మధ్యనే మీరు ఏ సమస్య ఉన్నా దీపం పెట్టేయండి, ఏ సమస్య ఉన్నా ఈ టైప్ దీపం పెట్టండి, ఆ టైప్ దీపం పెట్టండి, ఈ నూనెతో పెట్టండి, ఆ నూనెతో పెట్టండి, నేను చెప్తాను. కానీ ముందు చెప్పిన తర్వాత నేను ఒక విషయం ఎండింగ్లో చెప్తాను, ముందు మీ జాతకాన్ని చూసుకుని దాని పరిహారాలు తెలుసుకుని మీ పేరు బలాన్ని సరిచేసుకుని తరువాత దీపారాధన చేయండి, తరువాత దేవాలయంకి వెళ్ళండి, తరువాత స్తోత్రపారాయణం చేయండి, తరువాత మంత్రం చదవండి. నేను ఈ మధ్యగానే విన్నాను, ఈ మంత్రం చెబితే మీకు అసలు అపర కుబేరులు అయిపోతారు. ఎలా అవుతారండి? ఇలా చెప్పడం వల్ల శాస్త్రం తగ్గిపోతుంది, శాస్త్రంకున్న విలువ పడిపోతుంది, ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుంది, అవునా కాదా? ఇప్పుడు జ్యోతిష్యం అనేది కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి శాస్త్రం, మరి ఆ జ్యోతిష్యంలో ఉన్నటువంటి జాతకంలో ఉన్న పవర్ను నువ్వు అనుభవిస్తావా? బయట చెప్పేది నువ్వు అనుభవిస్తావా? నీ జాతకాన్ని నువ్వు అనుభవిస్తావు, మరి ఆ జాతకంలో ఉన్న నెగిటివ్ని తెలియజేస్తుంది జ్యోతిష్యం, ఆ నెగిటివ్కి సంబంధించిన పరిహార మార్గాన్ని కూడా జ్యోతిష్యం అందిస్తుంది. ఆ కోవలో ఏ దీపం పెట్టాలి, ఆ రీతిలో ఏ దేవాలయంకి వెళ్ళాలి, ఆ శాస్త్రాన్ని అనుభవిస్తూ మీ పేరులో ఏ అక్షరాన్ని యాడ్ చేసుకుని సంతకం చేస్తే విధి విధానంలో మార్పులు వస్తాయి సంఖ్యాశాస్త్ర ప్రకారం,
అలా గనక ముందుకు వెళ్ళగలిగితే ప్రపంచ చరిత్రలో టాప్ వన్ గా ఉండేటువంటి ఈ ఒక్క నేను చెప్పబోయే రాసుల వాళ్ళు నిజంగానే టాప్ లో ఉంటారు. లేకపోతే వీళ్ళు టాప్ కాదు కదా, అసలు దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకుని నడుస్తూ ఉంటారు. నేను రవిబాబు అని ఆయన నన్ను వచ్చి కలిశాడు. తన నుండి వచ్చి మన నెల్లూరు దగ్గర కావలని ఉంటుంది, ఆ సిటీ నుంచి వచ్చాడు. డైరెక్ట్ హైదరాబాద్ వచ్చాడు, నెల్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చాడు. సార్ నేను మీకోసమే కలవడానికి వచ్చాను, మీరు ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా ఇస్తామన్నారు కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నేరుగా వద్దామనుకున్నాను వచ్చాను. నేను చెప్పాను నేరుగా వచ్చినా అదే ప్రెడిక్షను, ఫోన్లో ఇచ్చిన అదే ప్రెడిక్షన్, ఎందుకయ్యా శ్రమ అంటే, లేదు సార్ అనుకోకుండా వచ్చాను అని చెప్తే ఓకే చెప్పండి అంటే, ఆయన పేరు రవిబాబు, మీరు చెప్తారు సార్ తులారాశి కోట్లలో సంపాదిస్తారని, నేను కోట్లల్లో అప్పుల్లో ఉన్నాను, చూడ్డానికి ఐరన్ నలగిన షర్ట్, ఎమ్మెల్యే ఎంపీ లాగా కనిపిస్తాడు, ఆ స్థాయిలో వచ్చాడు, మొత్తం అప్పులే, ఇంకొక 6-7 నెలల్లో ఐపీ పెట్టేస్తాడు అతను. అలా ఉంది పరిస్థితి. ఎందుకు అంటే రవిబాబు అనే పేరులో 21 వస్తుంది నెంబర్ సంఖ్యా విధానం ప్రకారం. ఆయన పుట్టిందేమో 6వ తారీఖు పుట్టాడు. 6 అంటే అష్టాక్షరాలు అనుభవించాలి కదా, కానీ 21 నెంబర్ అనేది రివర్స్ నెంబర్, దానికి ఆపోజిట్లోకి వెళ్ళిపోయాడు. అదొక ప్రాబ్లం. లగ్నం నుంచి తృతీయ స్థానం 3వ స్థానంలో రాహు వచ్చాడు. మరి రాహు 3లో ఉంటే ఏం చేస్తాడు, ముంచి పడేస్తాడు. నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఎక్కువ ఆయనకి. ఏదేదో చేద్దాం అనుకుంటాడు, ఎక్కడెక్కడో వ్యాపారాలు పెడదామని, అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి, ఆ ఇంట్రెస్ట్ నుంచి ఈ ఇంట్రెస్ట్కి, ఇంట్రెస్ట్ నుంచి ఆ ఇంట్రెస్ట్కి మార్చి మార్చి వ్యాపారాలు చేసి మొత్తం జీరోలోకి వెళ్ళిపోయాడు, అప్పులోకి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఆయనకి తృతీయ స్థానాధిపతి రాహు అయినప్పుడు, లగ్నంలో కుజుడున్నప్పుడు, అదే వ్యక్తికి 9వ స్థానం 10వ స్థానం భాగ్యాధిపతిగా కేతువు, అదేవిధంగా రవి భగవానుడు కలిసినప్పుడు వాళ్ళకి పూర్వపుణ్య దోషం అనేది ఒకటి ఉంటుంది. ఆ దోషానికి సంబంధించిన పరిహారం ఒకటి చెప్పి, పూజా విధానం ఒకటి చెప్పి, ఆయన పేరులో 2 అక్షరాలను సరిచేసి 2 రత్నాలు మెళ్ళు లాకెట్లాగా వేసుకోమని చెప్పిన తర్వాత మినిమం 3 మంత్స్ టైం పట్టింది నేను చెప్పిన రెమెడీ మెయింటైన్ చేయడానికి. 3rd మంత్ నుంచి ఆయనకి డబ్బు రావడం స్టార్ట్ అయింది. ఎవరైతే తనను నమ్మించి మోసం చేశారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ రావడం జరిగింది. ఈరోజు చాలా వెల్ సెటిల్డ్ పర్సన్, అంటే దీస్ దాదాపు 2 ఇయర్స్ పైన అవుతుంది, చాలా సూపర్ సక్సెస్ఫుల్ ఉన్నాడు అతను. నాకున్న సక్సెస్ఫుల్ క్లయింట్లు అతను కూడా ఒకడు, ఎందుకంటే అతను తులారాశిలో పుట్టాడు. డేట్ ఆఫ్ బర్త్ మంచిదే, కానీ పేరులో సంఖ్యా దోషం ఉంది, జాతకంలో దోషం ఉంది, కానీ గోచారం తులారాశి చాలా బాగుందని చెప్తాను నేను కాదు, ఎవరు చెప్పినా, కానీ మీ జాతకంలో లోపం ఉంది కదా. అలాంటివి సరి చేసుకొని ముందుకు వెళ్తేనే సక్సెస్ ఉంటుంది. కనుక ప్రపంచ చరిత్రలోనే టాప్ పొజిషన్ ఉండేది ముఖ్యంగా తుల, వృషభ, కుంభరాశులు, 3 రాశులు అండి. వీళ్ళు ఒకవేళ నిజంగా ఇబ్బందుల్లో ఉంటే మాత్రం దయచేసి పర్సనల్ కలవండి, లేదా మీ జన్మ జాతకం గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళండి, మీ పేరు సరి చేసుకొని చాలండి, తప్పకుండా మార్పులు ఉంటాయి. మీకు ఇన్ కేస్ నాతో మాట్లాడాలనుకుంటే స్క్రోల్ అయితే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.